కంపల్సరీగా ఈ ఎలక్షన్ తర్వాత ఆయనకి పెళ్లి అయిపోతుంది. ఓకే సార్, మా యూత్ తరపున ఇంకో క్వశ్చన్ సార్, అది చెప్పమ్మా. హలో సార్, నా పేరు నవీన సార్, మాది దుర్గ సముద్ర గ్రామ పంచాయతీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద గుణకరాలపై దాడి చేసిందని మీరేనని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, దానిపై మీ స్పందన చెప్పండి సార్. చెల్లమ్మతో పుడితే చీమ కూడా చావదు, దానిపై దాడి అని చెప్పండి సార్. చెల్లమ్మ నా విషయం చెప్పండి. చెల్లి అది స్పెషల్ గులకరాయి, చెల్లి ఇంపోర్టెడ్ గులకరాయి. అది మీరు చూస్తే ఎవరు వేశారంట, ముఖ్యమంత్రి గారు తగిలిందంట. నాకు కూడా బాధ వేసింది, దాడులు జరగకూడదు అని నేను క్లియర్ గా చెప్పా. కానీ అదే క్షణం ఆయన దగ్గర నుంచి వెళ్ళి పక్కన్న వెల్లంపల్లి శ్రీనివాస్ పైన ఈకన్ను మీద పడిందంట. దెన్ మళ్ళీ వెళ్ళి ఇటు తిరిగి ఈకన్ను మీద పడిందంట. ఇట్లా ముగ్గురు తగిలి పడిపోయిందంట గులకరాయి. నేను చెప్తాం కాదు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒకరోజు కట్టు ఇక్కడ కట్టాడు, రెండో రోజు ఇక్కడ కట్టాడు. ఏమాగా నేను ఎందుకు ఇది ఒక డ్రామా అంటున్నానంటే, గతంలో కోడికత్తి డ్రామా చూసాం. వాళ్ళ కార్యకర్త కోడికత్తి శ్రీను ద్వారా చిన్న ఆ వ్యక్తి గుచ్చాడు, ఆయన అబ్బా అని పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్ గా 15 రోజుల తర్వాత కడపలో ఒక సవం బయటకు వచ్చింది, అలా బాబాయిని చంపే సవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి డ్రామా. నాకు భయం ఏంటంటే ఇప్పుడు తాడేపల్లి కొంప నుంచి ఏం సవం బయటకు వస్తుంది తల్లి. ఈరోజు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో అనుకుంటా వీడియో చూసా, ఒక తమ్ముడు పల్లి నటించాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా డ్రెస్ చేసుకుని విజయలక్ష్మి గారికి ఫోన్ చేశాడు, అమ్మా ఒక మంచి అమ్మా ఒక్కసారి ఇంటికి రా అమ్మా అంటే, ఆ వీడియోలో విజయలక్ష్మి గారు అంటారు, బాబు నీ గడప దొక్కను, కావాలంటే పబ్లిక్ మీటింగ్ వస్తానంటాడు. వచ్చి అమ్మాయి బాగాలేదని ఫోన్ పెట్టేస్తాడు, మళ్ళీ ఫోన్ తీసి ఇంకో నంబర్ కొడతాడు, షర్మిల ఒక్కసారి చిన్న ఒక్కసారి ఇంటికి రా నానా అంటాడు. అది కూడా అంటుంది పాపం చెల్లమ్మంటుంది, అన్నా నేను ఇంటికి రాను, కావాలంటే పబ్లిక్ మీటింగ్లో కలుద్దాం అంటుంది. అమ్మా సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మట్ల, ఇంకా మనం ఎలా నమ్మాలో అనేది ఒక్కసారి తెలుగింటి ఆడబడిచలు ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. చాలా మంచి ప్రశ్న అడిగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం సారీ సార్,